हाई वेलकम टू पुलिंदल तंडार्स एंतो टेस्टी गा कोरल तो उपमा एला तैयार चेयालनो चूद्दाम। वीडियो लेकु वेल्ले मुंदु मन चैनल नु सब्सक्राइब चेसुकोंडी। उपमा की कावाल्सिन पदार्थालु ओक कप्पु कोरलु, तरिगी पेट्टुकुन्न उल्लिपाय, तरिगी पेट्टुकुन्न क्यारेट मुक्कलु, तरिगी पेट्टुकुन्न बीन्स मुक्कलु, తరిగి పెట్టుకున్న టమోటా, తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర, తగినంత కరివేపాకు। స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి। ఇప్పుడు ఒక కప్పు కొర్రలు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించండి। తెల్లన్నంతో పోల్స్తే కొర్రలు ఎన్నో రెట్లు మంచిది। నరాలు బలంగా ఉండాలంటే వారానికి కనీసం ఒకసారైనా కొర్రలు తినండి। షుగర్ కంట్రోల్ ఉండాలంటే ప్రతిరోజు కొర్రలు మీ డైట్ లో వాడండి। ఇప్పుడు జనరేషన్ కి కొర్రలు అంటేనే తెలియదు। ప్రతి పిల్లలకు కొర్రలతో చేసిన ఫుడ్ పెట్టండి। చక్కగా వేగిపోయినాయి, ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి। తగినంత ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడెక్కాక పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి। మినపగుండ్లు 1/2 టీ స్పూన్ వేసుకోండి। 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అన్ని వేయించుకోండి। ఇలా వేగినాయి, ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి చేసుకోండి। పచ్చిమిర్చి కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి। చూడండి ఉల్లిపాయ కొద్దిగా వేగింది, ఇప్పుడు కట్ చేసిన బీన్స్ ముక్కలు వేసుకోండి। కట్ చేసిన క్యారెట్, చూడండి ఇప్పుడు పల్లీలు వేసుకోండి, ఆయిల్లోనే వేసేయించుకోండి। ఇప్పుడు చక్కగా వేగినాయి కదా, ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా, ఉన్నగా తరిగిన చిన్న టమాటా ముక్కను వేసుకోండి। టమాటా అనేది టమాటా కాయ చిన్నది అయితే సరిపోతుంది। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అన్ని, ఇలా బాగా వేగనివ్వాలి। చూడండి అన్ని చక్కగా వేగినాయి, ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం। ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి। చూడండి అన్ని చక్కగా వేగిపోయినాయి, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి। చూడండి ఒక కప్పు కొర్రలు తీసుకున్నాం కదా, మనము ఒక కప్పు కొర్రలకు 2.5 కప్పు వాటర్ పడుతుంది। తగినంత ఉప్పు వేసుకోండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి। ఉడికినాయో చూద్దాం, చూడండి చక్కగా ఎసురు కాగింది। ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కొర్రలు ఇందులో వేసుకోవాలి।
అంత ఒకసారి బాగా కలపండి కలిపి 2 నిమిషస్ మూత పెట్టి ఉడకనివ్వాలి 2 నిమిషస్ అయ్యింది ఇప్పుడు మూత తీసుద్దాం చూడండి వాటర్ అని ఇంకిపోయి దగ్గరికి వచ్చింది ఉప్మా అనేది చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా వచ్చినప్పుడు ఒకసారి అంత బాగా మిక్స్ చేయండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసినాక ఒక్క నిమిషం మూత పెట్టుకోండి ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం అయ్యింది ఇప్పుడు చూద్దాం చూడండి చక్కగా రెడీ అయిపోయింది తడి అనేది లేకుండా బాగా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఉప్మా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూడండి అంత బౌల్ లోకి తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పైన చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూడండి కొరల ఉప్మా రెడీ అయ్యింది కొరల ఉప్మా షుగర్ ఉండే వాళ్ళకు చాలా మేలు చేస్తుంది ఏ విధంగా అన్నం గాని ఉప్మా అని ఏది తినాలనుకుంటే అది చేయండి ఇప్పుడు పిల్లలకు కొరల అనేదే తెలియదు తప్పకుండా మీ పిల్లల చేత కొరలతో ఉప్మా లేదా అన్నం గాని ఏదో విధంగా కొరలు తినేలా చేయండి చాలా మంచిది ఆరోగ్యమైన ప్రోటీన్లు ఉన్న ఈ కొరల ఉప్మా మీరు తప్పకుండా చేసుకోండి మీ నుంచి ఒక లైక్ ఆశిస్తున్నాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం బై ఫ్రెండ్స్.